విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిపోయింది కాంగ్రెస్ జెడిఎస్ లు కర్ణాటక అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదన్న ప్రధాని మోదీ పోలవరానికి ఇవ్వాల్సింది 1249 కోట్లు మాత్రమే పోలవరానికి 13463 కోట్లు రీయింబర్స్ చేశామని వెల్లడి 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలిన కాంపోనెంట్ కి రీయింబర్స్ చేస్తామని స్పష్టీకరణ అసభ్య పదజాలం మాట్లాడే వాళ్ళ చరిత్రను పోలింగ్ బూతులలో మార్చేయాలి రాజకీయ నాయకుల వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్న వెంకయ్య ఎప్పుడు ఏ పార్టీ జెండా పట్టుకుంటారో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శ ఈ నెల 6 తర్వాత బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న ఐఎండి 8వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం కాంగ్రెస్ జెడిఎస్ పార్టీలు కర్ణాటక అభివృద్ధి గురించి పిల్లల భవిష్యత్తు కోసం ఏనాడు ఆలోచించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిపోయిందని విమర్శించారు ఈ రోజు కర్ణాటకలోని చిత్రదుర్గలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసి అద్భుతం సృష్టించిందని ఇది దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చడానికి రోడ్డు మ్యాప్ అని మోదీ తెలిపారు మహిళలు యువత సాధికారితపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడు అభివృద్ధి కోసమే పనిచేస్తాయని అన్నారు కాంగ్రెస్ జెడిఎస్ మాత్రం తమ కుటుంబాల కోసమే పనిచేస్తాయని వివరించారు అధికారం కోసం కాంగ్రెస్ నేతలు తప్పుడు హామీలు ఇస్తున్నారని ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు వారి హామీలతో ప్రజలు రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలుసు కాబట్టే ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు భారత్ లో యుఏఈ రాయపారి అబ్దుల్ నాసర్ అద్దాలి ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని అబ్దుల్ నాసర్ కు సీఎం హామీ ఇచ్చారు రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను యుఏఈ రాయపారికి సీఎం వివరించారు సుశిక్షితులైన మానవ వనరులు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ టూరిజం హాస్పిటాలిటీ గ్రీన్ హైడ్రోజన్ పోర్టులు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి యుఏఈ రాయబారి తెలిపారు ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్గా పరిగణిస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది ఈ భేటీలో సీఎం స్పెషల్ సిఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య యుఏఈ రాయపార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు మాజీ మంత్రి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ బాలినేని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇటీవల రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదని తెలిసిందే బాలినేని గత 3 రోజులుగా హైదరాబాద్లోనే ఉన్నారు కాగా వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ బాలినేనిపై పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు వెళ్లాయి బాలినేనిపై ఫిర్యాదు చేసిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్నట్లు తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టులో రీయింబర్స్ చేయాల్సిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పోలవరం నిధులపై సమాచార హక్కు చట్టం కార్యకర్త రమేష్ చంద్రవర్మ వివరాలు కోరారు పోలవరంపై కేంద్రం చేసిన వ్యయం రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలపై వివరాలు అడిగారు దీనిపై కేంద్రం స్పందించింది 2014-2023 మధ్య పోలవరానికి 13463 కోట్ల రీయింబర్స్మెంట్ చేశామని కేంద్రం వెల్లడించింది 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలిన కాంపోనెంట్ కే రీయింబర్స్మెంట్ ఇస్తామని స్పష్టం చేశారు రివైజ్డ్ కాస్ట్ కమిటీ నివేదిక మేరకు కాంపోనెంట్ వ్యయం 20398 కోట్లు అని కేంద్రం వెల్లడించింది పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించక ముందు రాష్ట్రం చేసిన ఖర్చు 4730 కోట్లు అని తెలిపింది కేంద్రం తన సాయంగా ఇవ్వాల్సింది 15667 కోట్లు అని పేర్కొంది ఈ నేపథ్యంలో 2023 మార్చి 31 వరకు 14418 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సాగునీటి కాంపోనెంట్ కింద 1249 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని తెలిపింది
రాజకీయ నాయకుల వ్యాఖ్యలు జుగుప్సాకరంగా తయారయ్యాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శించారు. బూతులు మాట్లాడే నాయకుల చరిత్రను పోలింగ్ బూతులలో మార్చేయాలని స్పష్టం చేశారు. తుపాకీ గుండుతో విప్లవం రాదని, ప్రజల ఆలోచనలతోనే విప్లవం రావాలని చెప్పారు. దేవస్థానాల్లో ప్రమాణాలు చేసే రాజకీయాలు కూడా పెరిగిపోతున్నాయని దుయ్యబట్టారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ జెండా పట్టుకుంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. సిద్ధాంతాలు నచ్చకపోతే పార్టీలు మారొచ్చని, కానీ పదవుల కోసం పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో, ప్రజాసభల్లో, పత్రికా రంగాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని తెలిపారు. ఈ ధోరణి దేశ గౌరవానికి ముప్పు అని అన్నారు. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా హోస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఎండలు మండిపోయి నడి వేసవిలోను అప్పుడప్పుడు తుఫానులు సంభవిస్తూ ఉండటం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మే 6వ తేదీన బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి వివరించింది. మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. అయితే ఈ తుఫాను పయనం ఎటువైపు, దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుందన్నది ఇంకా స్పష్టత రాలేదు. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే విస్తారంగా అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భానుడి బగబగల నుంచి సామాన్యుడికి ఊరట కలుగుతున్నప్పటికీ రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు ప్రాంతాల్లో పంటలు తడిసి పాడైపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఋతుపవనాల సీజన్ తరహాలో కుండపోత వానలు కురుస్తూ ఉన్నాయి. రాజధాని లేని రాష్ట్రం అంటూ వైఎస్ జగన్ కు ఫ్లెక్సీలు స్వాగతం. విశాఖకు విచ్చేస్తున్న రాజధాని లేని రాష్ట్రం ముఖ్యమంత్రి స్వాగతం అంటూ వెలసిన ఫ్లెక్సీలు. సీఎం జగన్ రేపు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి దంపతులను ఆశీర్వదించేందుకు ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన నిరసన. టీడీపీ ప్రభుత్వంలో కాపులపై అనేక కేసులు నమోదు చేశారని, కేసు కొట్టివేయటం చంద్రబాబు రామోజీ భరించలేకపోతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో కాపులను హింసించారని, కాపు ఉద్యమంలో కాపు నేతలందరిపై 69 కేసులు చంద్రబాబు పెట్టించారని మండిపడ్డారు. ముద్రగడ, దాడిశెట్టి, రాజాతో సహా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారు. కాపులపై అన్యాయంగా పెట్టిన కేసులను కోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్షతోనే చంద్రబాబు కేసులు పెట్టించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే వంగవీటి మోహనరంగ హత్య జరిగింది. చంద్రబాబు హయాంలో కాపులపై పెట్టిన అన్ని కేసులను కేవలం ఒకే ఒక్క జీవోతో సీఎం జగన్ ఎత్తివేశారు. కాపులను హింసించడమే టీడీపీ పని, టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ, కాపుల విషయంలో చంద్రబాబు సైకోల వ్యవహరించారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయటం హర్షణీయమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారని దుష్ప్రచారం చేయించిన బాబు, కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించిన ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. సీఎం జగన్ ఒక వాస్తవికవాది, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే నాయకుడు అని కన్నబాబు అన్నారు. తన రాజకీయ అవసరాల కోసం తుని రైలు దగ్ధం కేసును చంద్రబాబు వాడుకున్నాడు. కాపులను సంఘ విద్రోహ శక్తులుగా చూపించే ప్రయత్నం చేశాడు. సంబంధం లేని వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశారు. ఆకలి కేకల పేరుతో రోడ్ల మీదకు వచ్చి కంచాలు కొట్టిన మహిళలపైన కేసులు పెట్టారు అని ఆయన ధ్వజమెత్తారు. విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లను ఉచితంగా కేటాయించాలని, ఈ ఏడాది జనవరిలో తామిచ్చిన ఆదేశాలు అమలు కాని పక్షంలో సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 25% కోటా కింద ప్రవేశాలు కల్పించిన విద్యార్థుల పేర్లతో కూడిన జాబితాను రుజువులతో సహా తమ ముందు ఉంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. తాజాగా పిటిషనర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ వ్యాడ్జ లో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. ఏపీలో చట్ట ప్రకారమే టీడీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయని రాజమండ్రి ఎంపీ మారకాని భరత్ రామ్ వెల్లడించారు. చిట్ ఫండ్ సెక్షన్ యాక్ట్ 5 ఆధారంగానే టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాసులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు. రాజమండ్రి ఎంపీ మారకాని భరత్ రామ్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాసుల అరెస్టు విషయమై మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి, భవానీ కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీ అవకతవకలకి కారణమని పేర్కొన్నారు. దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు దోచుకుంటున్నారని, కానీ ప్రజా సంక్షేమం కోసమే సిఐడి దాడులు చేస్తుందని అన్నారు. కాల్ మనీ, ప్రజల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. మహానాడు కోసం టీడీపీ నేతలను అరెస్టు చేశారని అనటంపై ఆయన మండిపడ్డారు. మాకేంట అవసరమని ప్రశ్నించారు. ఆర్థిక నేరగాళ్లు ఉంటే గాని మహానాడు నిర్వహించలేరా అని ప్రశ్నించారు. సచివాలయాలు, వాలంటీర్లు, వ్యవస్థలను రద్దు చేస్తాం, సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారు అంటూ ఎంపీ భరత్ రాము ప్రశ్నించారు. ప్రజల దగ్గర నుంచి ఎవరైతే సొమ్ము కలెక్ట్ చేస్తా ఉన్నారో
ఆ సొమ్ము కలెక్ట్ చేసిన డబ్బుని పూర్తిగా గ్యారెంటీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. మరి అగ్రిగోల్డ్లో ఇవాళన్న రోజుకి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి టోపీ ఎత్తేశారు, తిప్పేశారు, కంపెనీ తిప్పేశారు. మరి వీళ్ళందరూ కూడా గాల్లో ఉన్నారు. ఇవాళన్న రోజుకి కూడా మా ఆఫీస్ చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ నేను చెప్పే అంశం ఒక్కటే చెప్తా ఉన్నా. ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారండి, బ్యాంక్ లోన్ మన సొంత ఆస్తి పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుంటారు. అది మార్టిగేజ్ లోన్ కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తూ లోన్ తీసుకోవచ్చు. మన సొంత ఆస్తి మన బ్యాంక్ లోన్లో పెట్టి తీస్తున్నారు. తీసినప్పుడు ఆ వ్యాపారం ఏదైనా దెబ్బతిన్నా లేకపోతే ఏదైనా లాసెస్ వచ్చినా ఆ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, మన సొంత ఆస్తిని జప్తు చేసి ఆ బ్యాంక్ డబ్బులు రికవర్ చేసుకుంటారు. అదొక పద్ధతి, దాంట్లో ఎవరు తప్పు పట్టట్లా. కాకపోతే ఇక్కడ మేము తప్పు పట్టే అంశం ఏంటంటే ఈ చిట్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ చిట్ ఫండ్ కంపెనీలు రూల్ ప్రకారంగా ఫాలో అయితే మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజల దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేస్తూ ఈ డబ్బుని తీసుకెళ్లి ఆస్తులు కొంటా ఉన్నారు. విజయవాడ బందర్ రోడ్ లోని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నందు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇన్పుట్ ఐటీలో అవకతవకలు జరిగిన సమాచారంతోనే ఇన్కమ్ ట్యాక్స్ రైడు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఐటీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి వరమహాలక్ష్మి సిల్క్స్ నందు నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీల అనంతరం ఇన్పుట్ ఐటీలోని అవకతవకల గురించి అధికారులు వెల్లడించనున్నారు. భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణానది తీరాన జీవన్ సాగర్ వారి లండన్ టవర్ బ్రిడ్జి, ఈఫిల్ టవర్ ఎగ్జిబిషన్, రోబోటిక్ యానిమల్ షో నగరవాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగరవాసులు సాయం సంధ్య వేళ కుటుంబ సమేతంగా ప్రదర్శనను తిలకిస్తూ కృష్ణమ్మ ఒడ్డున సేత తీరుతూ ఆహ్లాదంగా గడుపుతున్నారని ఎగ్జిబిషన్ నిర్వాహకులు కృష్ణ వెల్లడించారు. రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టివేసింది. ముగ్గురు ఆర్ఆర్ఎఫ్ పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదని పేర్కొంది. 2016 జనవరి 30 తేదీన కాపనాడు సభ సమయంలో రైలు దగ్ధమైంది. 8.5 ఏళ్ల తర్వాత ఈ కేసులో సరైన సాక్ష్యాలు చూపించడం లేదంటూ కోర్టు కొట్టివేసింది. తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టివేసింది. తీర్పు సమయంలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవ కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఈ ముగ్గురితో సహా 41 మంది నిందితులుగా ఉన్నారు. వీరికి క్లీన్ చీట్ వచ్చింది. ఈ సందర్భంగా విజయవాడ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సరైన వాదనలు లేకపోవడంతో, సాక్ష్యాలు చూపించకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పుపై కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. తుని రైలు దగ్ధం కేసులో ముగ్గురు రైల్వే పోలీసు అధికారులు దర్యాప్తును సరిగ్గా చేయలేదని వ్యాఖ్యానించింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాన్ని 5 ఏళ్లపాటు ఎందుకు సాగతీశారని కూడా ప్రశ్నించింది. 5 ఏళ్లపాటు కోర్టులో ఎక్కువ మంది సాక్షులను ప్రవేశపెట్టలేదని తెలిపింది. ఆ రైలులో అంతమంది ప్రయాణిస్తూ ఉంటే ఎక్కువ మందిని విచారించలేదని అభిప్రాయపడింది. ఎన్నో సందర్భాల్లో కాపుల మీద ఎన్నో ఫాల్స్ కేసెస్ పెట్టారు. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. నేను గవర్నమెంట్ మీద అన్నాం, ఇది పెట్టింది ఎవరో, పెట్టించింది ఎవరో, మాకంటే మీకే బాగా. సో ఎప్పుడు కాపులే విక్టిమ్స్, కాపులే అక్యూజ్డ్. కోర్టుల దాకా వెళ్ళి మేము మంచి వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకోటి
గవర్నమెంట్ కేసులు తీసేసింది సార్, ఈ గవర్నమెంట్ కానీ ఇప్పుడు రైల్వే కోర్టు కూడా మిమ్మల్ని ప్రకటించింది, దీన్ని ఎలా చూస్తారు? రైల్వే కోర్టు కంటే ముందు గవర్నమెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కాపులు ఎవరు ఇన్వాల్వ్ లేదని చెప్పారు. మాజీ సీఎం గారు చెప్పారు ఆ రోజుని, తగలబడిన రోజుని. కాపులు చాలా మంచోళ్ళు, స్వీట్ పీపుల్. ఇది కడప నుంచి ఎవరు రౌడీలు వచ్చేసారు, కాపులు చేయలేదని చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఏంటి మేమంతా ఎందుకు తిరుగుతున్నాం ఐదేళ్ళ నుంచి? జనవరి నెల 2016 తారీఖున కాపు కచ్చిన అనేటటువంటి కార్యక్రమాన్ని తుందలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా లక్షలాది మంది సంఘీయులు మిగిలినటువంటి మిత్రులు అందరూ కూడా రావటం ఆ సభలో. అయితే ఒక అసాంఘిక శక్తులు ఆనాడు అక్కడ చొరబడి రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టడం, తరిమిల తుని ఆర్పీఎఫ్ పోలీసు వారు దాదాపు ఆ కేసులో 41 మంది మీద వారు ముద్దాయిలుగా ఆరోపిస్తూ కేసులు పెట్టుకోవడం జరిగింది. అది జరిగిన తరిమిల ఆనాడు 1 నుంచి 41 మంది మీద కేసులు పెట్టడం, 24 మందిని సాక్షులు విచారించడం, అందులో 4 విచారైపోయారు, 20 మందిని విచారించడం కూడా జరిగింది. ఆ విచారణ తర్వాత డాక్యుమెంట్స్గా PW1 నుంచి PW64 వరకు కూడా 64 డాక్యుమెంట్స్ కూడా విలువైన వాళ్ళు ఆ రోజు కోర్టులో కూడా వాటిని మార్పు చేయడం కూడా జరిగింది. వాదోపవాదాలు జరిగిన తర్వాత ఏదైతే అలా ఆనాడు మేము చెప్పాం నిరపరాధులు ముద్రగడ పద్మనాభం గారని, అదే ఇవాడ వాస్తవంగా జరిగింది. కడిగిన ముచ్చుమలాగా ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ క్లీన్ చిట్తో ఇవాళ సెవెంత్ ఎడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి రైల్వే కోర్టు నుంచి ఇవాళ న్యాయమూర్తి గారు కేసుని కొట్టేయడం జరిగింది. కొట్టేస్తే ఆయన ఏమన్నారు, ఇవాళ ఏదైతే ఆర్పీఎఫ్ పోలీసు వారు ఉన్నారో ప్రాసిక్యూషన్ సరైనటువంటి సాక్ష్యాధారాలని పెట్టలేకపోవడం వల్లగా ఈ కేసు నేను కొట్టేస్తాను, ఎవరు కూడా ఇందులో సాక్ష్యం పలాను వారు చేశారని చెప్పడంలో వైఫల్యం చెందాడని చెప్పడం కూడా జరిగింది. ఇదేంటంటే సత్యమే వచ్చైతే అనే ఆరోక్తికి ఇక తార్కాణంగా మీ అందరికీ కూడా సమయంగా మనం చేస్తూ దాదాపు 2016 నుంచి 17, 18, 19, 20, 21, 22, 23 దాదాపు 7 కేసులో మన ముద్రగడ పద్మనాభం గారి మీద సీసీ నెంబర్ క్యాలెండర్ కేసు నెంబర్ 97/2021 ఉంటే ఆనాడు కేసు స్టైల్ అని మొదలుకుని ఇవాటి వరకు కూడా ఒక్కరోజు కూడా కోర్టు ఏమైనా సెలవు తీసుకున్నాం కానీ ముద్రగడ పద్మనాభం గారు ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా అందరితో పాటు కోర్టుకు వచ్చారు. కూడా ఈ సందర్భంగా కోర్టులనా న్యాయస్థానాలన్నా ఆయనకి ఎంత గౌరవం ఉందంటే ఇది ఒక తార్కాణంగాను. సురక్షితమైన మంచినీటిని అందరికీ అందించేలా టీడీపీ హయాంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు విమర్శించారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను రద్దు చేసి కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో 60 డివిజన్ బాంబే కాలనీలో వంగవీటి మోహన్ రంగ పేరుతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను సోమవారం ఉమా కేసినేని చిన్ని ప్రారంభించారు. అనంతరం బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. టీడీపీ హయాంలో పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నింపేవారని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించేవారని బోండా ఉమా గుర్తు చేశారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను రద్దు చేసి కడుపు కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గ, నేతలు కంచి ధనశేఖర్, సందిరెడ్డి, గాయత్రి, గంట కృష్ణమోహన్లు ఆ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కొరకు నాణ్యమైనటువంటి మినరల్ వాటర్ని అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీఆర్ సుజల అని మినరల్ వాటర్ ప్లాంట్ని ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పెట్టి మొట్టమొదట ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సింగనగర్లో డాబా కోటల సెంటర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద ఎన్టీఆర్ సుజల అని చెప్పి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ని ఆ రోజు ప్రారంభించాం. ఫుల్లీ ఆటోమేటిక్, 2 రూపాయల కాయను దాంట్లో వేయగానే మినరల్ వాటర్ ఆటోమేటిక్గా ఇచ్చేటట్టుగా ఆ రోజు పెట్టాం. ప్రజలకి అనేక రకాలుగా మేలైనటువంటి పథకాలు తీసుకొచ్చాం. ఆ రోజు దురదృష్టం 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, మొత్తం పేదలకి కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేశారు. అలాగే ఎన్టీఆర్ సుజల మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్వీర్యం చేశారు. అలాగే ప్రతి డివిజన్కి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం మేము ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలని నిర్వీర్యం చేశారు. అన్ని రకాలుగా కూడా
ఈ ప్రభుత్వం పేదవాడి పట్టకొట్టింది, పేదవాడిని ఆరోగ్యానికి దూరం చేసింది. సీఎం జగన్ కాపుల ద్రోహి అని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెంకటపోతిన మహేష్ విమర్శించారు. కాపుల అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపులకు ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని తెలిపారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలని పోతిన మహేష్ సవాలు విసిరారు. రాబోయే మన జనసేన ప్రభుత్వం అని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని తీసేస్తాం, జనసేన పార్టీ గెలిపిస్తాం, తద్వారా జనసేన పార్టీ ద్వారానే రాబోయే ప్రభుత్వంలో మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనేటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము రాబోయే జనసేన ప్రభుత్వం అంటే జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతోనే రాబోయే జనసేన ప్రభుత్వం అని పెట్టాం. ఈరోజు ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు, మార్పు అవసరం, ఆ మార్పు పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యం, వారి ద్వారానే రాష్ట్రంలో అవినీతి లేనటువంటి పాలన వస్తుంది, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతాయి, అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు తెలియజేస్తున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారనేటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని మేము ఎలాగైతే నమ్ముతామో ప్రజలు కూడా మా నమ్మకానికి వారి మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ గత 800 రోజులుగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న పోరాటానికి మద్దతుగా మే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాస్తా రోకోలను జయప్రదం చేయాలని, అందులో భాగంగా గుంటూరు జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, నగరంలో శంకర్విలా సెంటర్లో రేపు ఉదయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లయ్య లింగభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జంగాల అజయ్ కుమార్ తెలియజేశారు. విశాఖలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలని వివిధ రూపాల్లో నిర్వహిస్తూ ఉన్నది. విశాఖపట్నంలో కార్మికులు కర్షకులే కాకుండా సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా పాల్గొని గత 2 నెలల క్రితం 100,000 మందితోటి విశాఖ ఉక్కు అందులోకని విశాఖ ఉక్కు గర్జన చేయటం అనేది జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు జెండాలన్నీ పక్కన పెట్టి ఒకే ఎజెండాతోటి విశాఖ ఉక్కును సాధించుకోవాలనేటటువంటి లక్ష్యంతో పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. కార్మికులు, కార్మిక సంఘాలు, పార్టీలు, ప్రజలు అందరూ కూడా దీనికి సంఘీభావంగా నిలుస్తూ ఉన్నారు. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావులు మాట్లాడారు. రేపు జరిగే కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తా రోకోలు చేయమని ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల నుంచి అరగంట గంట పాటు రాస్తా రోకో నిర్వహిస్తాం. ఈ రాస్తా రోకో కేంద్ర ప్రభుత్వ గుజరాత్ పెట్టుబడిదారులకి దోచిపెట్టేదానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి కార్యక్రమం. ప్రాణత్యాగాలతోటి, పదవీత్యాగాలతోటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో జరిగినటువంటి దానికి ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవటానికి జరిగే ఉద్యమం కాబట్టి ఈ నగరంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ పేదలు కానీ ఎలాంటి ప్రజలైనా రాస్తాలోకి ఒక చిన్న అసౌకర్యం కలిగిన ఓర్చుకోమని కోరుతూ ఈ రాస్తాలోకి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిపోయింది. కాంగ్రెస్ జెడిఎస్ లు కర్ణాటక అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదన్న ప్రధాని మోదీ. పోలవరానికి ఇవ్వాల్సింది 1,249 కోట్లు మాత్రమే. పోలవరానికి 13,463 కోట్లు రియంబర్స్ చేశామని వెల్లడి 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలిన కాంపోనెంట్ కి రియంబర్స్ చేస్తామని స్పష్టీకరణ. అసభ్య పదజాలం మాట్లాడే వాళ్ళ చరిత్రను పోలింగ్ బూతులలో మార్చేయాలి. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్న వెంకయ్య ఎప్పుడు ఏ పార్టీ జెండా పట్టుకుంటారో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శ. ఈ నెల 6 తర్వాత బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న ఐఎండి 8వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.